మేరుస్తోంది. కలెక్టరేట్ డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నర్సింగ్ స్కూల్స్, ఆధునిక హంగులతో నిర్మించిన భవనాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. పట్టణం గులాబీ రంగుతో కళకళలాడుతుంది. ప్రభుత్వ పథకాల కటౌట్లు ఆహ్వానం పలుకుతున్నాయి. మొత్తంగా చూస్తే సిరిసిల్ల రాష్ట్రానికే ఒక మోడల్గా నిలవబోతుందనడానికి ఈ అభివృద్ధే నిదర్శనంగా కనబడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే గుర్తొచ్చేది కేటీఆర్ పేరు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రిగా ఆయనకు ప్రత్యేకత ఉంది. సీఎం కేసీఆర్ తనయుడిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ వ్యవహరించడం వల్ల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. సంక్షేమాలే కాదు, అనేక ప్రాజెక్టులు, కార్యాలయ భవనాల నిర్మాణాల్లోనూ ఆదర్శంగా నిలుస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పలు భవనాలు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించేందుకు సిద్ధం చేశారు అధికారులు. 1320 కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది. 26 ఎకరాల స్థలంలో G+2 భవనాలు, చుట్టూ ప్రహారీ, డివైడర్లు, ఫుట్పాత్ను నిర్మించారు. పిల్లలు, పెద్దలకు వేరువేరుగా పార్కులను ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. 2017లో ప్రారంభించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పూర్తయి 7 అవుతోంది. వివిధ కారణాల వల్ల అవి ప్రారంభానికి నోచుకోలేదు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ చే ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే మొదటిది ఐడిటిఆర్ ప్రాజెక్ట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ రీసెర్చ్ సెంటర్ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 3D డిజిటల్ తరగతి గదులు, 3.25 కిలోమీటర్ల 5 లైన్ల రోడ్లను నిర్మించారు. 180 మంది విద్యార్థులు హాస్టల్ వసతితో శిక్షణ పొందే విధంగా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దేశంలో 5 ప్రాంతాలలో ఐడిటిఆర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగా తెలంగాణలో మొదటి ప్రాజెక్టు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. పెద్దలు, గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రత్యేక శ్రద్ద వహించి ఇవాళ సిరిసిల్ల పట్టణంలోని 2000 పైచిల్లర డబుల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఇవాళ సిరిసిల్ల రూపులేఖలు మార్చడంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కాలేజీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు అక్కడ మన మండపల్లిలో 1320 డబుల్ బెడ్రూమ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు 4వ తారీఖున జరగబోయే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్లు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా అక్కడ మంత్రి గారి చేతుల మీదుగానే, ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే అదే రోజు ఇక్కడ నర్సింగ్ కాలేజీ, అందులో భాగంగా మన జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ముందనే గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని పద్మశాలులకు ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారని చెప్పి ఆలోచన పెట్టి మొన్ననే 5 ఎకరాల ల్యాండ్ సుతా ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. జిల్లాల విభజనతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. కొత్త జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సమీకృత కార్యాలయ సముదాయాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. 64.70 కోట్ల వ్యయంతో 94 ఎకరాలలో ఈ కలెక్టరేట్ అందంగా ముస్తాబైంది. కలెక్టరేట్ సమీపంలోనే జిల్లా అధికారులకు ప్రత్యేకంగా నివాస సముదాయాన్ని 7.37 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలకు ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండే విధంగా నిర్మించారు. కలెక్టరేట్ సముదాయంతో పాటు పట్టణంలో నర్సింగ్ కాలేజీని ప్రారంభించనున్నారు. సిరిసిల్లలో 21 కోట్ల వ్యయంతో 5.81 ఎకరాలలో నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవన నిర్మాణం పూర్తి అయింది. అధునాతన వసతులతో G+3 భవనాన్ని, G+4 హాస్టల్ను నిర్మించారు. తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీ, కంప్యూటర్లు, ఎల్సిడి ప్రొజెక్టర్లు, ఫర్నిచర్, ఎక్విప్మెంట్స్, ఇలా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 30 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందులో విశాలమైన 40 ఫీట్ల సీసీ రోడ్లు, పక్కన కనెక్టెడ్ సీసీ డ్రైవ్స్, అట్లాగే ఎవెన్యూ ప్లాంటేషన్, సెంట్రల్ పార్కు, మిషన్ భగీరథ వాటర్, స్ట్రీట్ లైటింగ్, ప్రతి బిల్డింగ్ కూడా ప్యానల్ బోర్డుతో మీటర్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా చూస్తే టోటల్ సైట్లో 110 బ్లాకుల్లో
G+2 పద్ధతిలో నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి ప్లాట్ కి 12 ఫ్లాట్లు ఉంటాయి. ప్రతి ఫ్లోర్ లో 4 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ యొక్క విస్తీర్ణం 560 చదరపు అడుగులు. ఇందులో ప్రతి ఎక్కడ నాణ్యత లోపాలు లేకుండా ప్రతి అంశంలోనూ ఎలాంటి అసౌకర్యాలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇందులో ఉన్న వాళ్ళకి చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది అనడానికి ఇవే నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు నిధులు వరదలా వస్తున్నాయి. దీంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.